పెదబాల శిక్షకు స్వాగతం. సముద్రానికి ఈశ్వరుడు చెలియలి కట్టని విధించాడు. చెలియలి కట్ట అంటే అది దాటగలిగిన సముద్రం అంతా పొంగితే దాటేస్తుంది చెలియలి కట్టని, కానీ దాటదు. ఒక గోని బస్తాలో ఒక వ్యక్తిని కట్టేస్తే వాడు కాళ్ళు చేతులు తన్నుకుంటే ఎలా ఉంటుందో అలా చెలియలి కట్ట దగ్గరికి కెరటములు వచ్చి వెనక్కి వెళ్ళిపోవాలంతే, తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ఈ చెలియలి కట్ట అన్న పేరుతోటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక అద్భుతమైన నవల రాశారు. స్త్రీకి కానీ పురుషుడికి కానీ కామమునందు ధర్మము చెలియలి కట్ట. అదుపు తప్పడానికి ఎంతసేపు అండి? తప్పు చేయడానికి 5 నిమిషాలు చాలు. కానీ తాను తప్పు చెయ్యకుండా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకసారి ఆడదాన్ని స్వీకరిస్తే ధర్మపత్నిగా, చావో రేవో ఆమెతోటే. అనుకూలవతి అయిందా? జన్మ పండింది. కాదా? జన్మ పండింది, వైరాగ్యం వచ్చింది. రెండు రకాలుగాను జన్మ పండవలసిందే, తప్ప ఇంకొకలా మాట్లాడకూడదు. అందుకే అత్యంత హీనాతిహీనమైనటువంటి సంస్కారం ఇది అంటే తన భార్య పైన మూడో వ్యక్తికి నేరం చెప్పడం. ఒకసారి మంగళసూత్రం కట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భార్య మీద పురుషుడు వేరొకరికి నేరం చెప్పడానికి వీల్లేదు. తన భార్యని పరపురుషుడి దగ్గర పొగడడానికి వీల్లేదు. వారు చాలా పెద్దలు, సంస్కారవంతులు. ఆమెకి తండ్రి వంటి వారైతే మాత్రమే పొగడాలి, తప్ప అన్యపురుషుల దగ్గర మా ఆవిడండి అని మాట్లాడకూడదు. ఆమె ఎటువంటిదైనా సరే తను భరించాలి. అలా భరిస్తాడు కాబట్టే భర్త. భరించి ఆమెకి కీర్తి కట్టబెట్టాలి, తప్ప ఆమెకి అపకీర్తి వచ్చేటట్టు తాను ప్రవర్తించకూడదు పురుషుడు. ఎక్కడి ధర్మం అక్కడే. కాబట్టి చెలియలి కట్ట ఆడది కానీ మగవాడు కానీ కామమునందు ధర్మమును తప్పరు. ధర్మము చెలియలి కట్ట. ఎవడు తాళి కట్టాడో వాడితోడిదే జీవితం, ఎవరికి తాళి కట్టాడో ఆమెతోడిదే జీవితం, అంతే. ఇక ఆ చూపు వేరొకరి యందు ఉండదు. మిగిలిన వాళ్ళందరూ కామాక్షి పరదేవతా స్వరూపం. ఒక్క భార్య యందే కామదృష్టి, అది చెలియలి కట్ట. అది దాటితే ఎంత ఉపద్రవాలు వస్తాయో చూపిస్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆర్ష సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని నవలల రూపంలో అద్భుతమైనటువంటి విషయాలు అందించిన మహాపురుషుడు విశ్వనాథ వారు. కాబట్టి సముద్రము పైకి లేవకూడదు. సముద్రం పైకి లేచిందనుకోండి హనుమకి స్వాగత సత్కారాలు చేద్దామని సమస్త ప్రాణికోటి దెబ్బతింటుంది. అందుకని ఆయన లేవకూడదు. పైగా పైకి లేచిన తన దగ్గర ఉన్నది ఉప్పు నీరు, అర్ఘ్యపాద్యములను ఎలా ఇస్తాడు? అందుకని తనలో ఉన్నటువంటి మైనాక పర్వతంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, అహం ఇక్ష్వాకునాధీన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితుమర్హతి అన్నాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద హనుమ వెళ్ళిపోతున్నారు. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులైనటువంటి సగరులు ఈ భూమి మీద గోతులు పెడితే 60,000 మంది అందులోకి వచ్చి చేరిన నీరు సాగరములని పిలువబడ్డాయి. అప్పుడు వచ్చింది సముద్రం. నేను ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి ప్రభు అయిన సగరుడు. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు రామచంద్రమూర్తి. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠించడం కోసం 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి తన భార్య సీతమ్మతో, తమ్ముడు లక్ష్మణస్వామితో అరణ్యవాసానికి వస్తే జనస్థానంలో ఉండగా ఆయన భార్యని అపహరించినటువంటి వాడు రావణాసురుడు. ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి ఉపకారం చేయడానికి వెడుతున్నవారు స్వామి హనుమ. కాబట్టి ఆ రాముడు ఇక్ష్వాకు వంశంలోని వాడు కనుక ఆ రాముడి బాధ తీర్చడానికి హనుమ వెడుతున్నారు కాబట్టి ఆయనకి ఉపకారం నేను చెయ్యాలి. ఎక్కడది స్మరించాడో చూడండి ప్రత్యుపకారానికి. మహర్షి ఎంత అద్భుతమైన మాట అన్నారంటే, తిర్యగుర్ధమదశ్చైవా శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు పక్కలకి పెరగలవు, పైకి పెరగలవు, కిందకి పెరగలవు, పైగా నువ్వు పడిపోయి లోపల ఉండిపోయావు, ఇక పైకి రాలా. పడిపోయినప్పటి నుంచి ఎందుకు పైకి రాలేదంటే, పాతాళస్య ప్రమీయస్య ద్వారమవృత్య తిష్టసి. పాతాళానికి బిలం ఉంది, దానికి అడ్డంగా పడిపోయింది మైనాక పర్వతం. ఆ పర్వతం అడ్డంగా పడింది కాబట్టి ఇక రాక్షసులు పాతాళ లోకం నుంచి పైకి రాలేరు. అప్పటి నుంచి ఇంకది పైకి లేవలేదు, అలాగే ఉండిపోయింది ఆ పర్వతం. ఇన్నాళ్ల నుంచి నువ్వు పైకి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. ఎందుకని అంటే,
నా అస్తిత్వానికి కారణమైనటువంటి ఇచ్ఛాకువంశంలో పుట్టిన రామచంద్రమూర్తి కార్యం మీద వెడుతున్న హనుమకి మనం సత్కారం చేయకపోతే ఆతిథ్యం ఇవ్వకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. నిజంగా కృతజ్ఞత అన్న మాట అంటే పరోపకారం అంటే ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మేము కాశీపట్టణానికి వెళ్ళాము. కాశీపట్టణంలో మాకు చాలా ఉపకారం చేశారు. యాత్ర చేసినప్పుడు ఒక ఆయన ఒక మాట చెప్తే నేను తెల్లబోయాను. వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి భోజనం చేస్తే వాళ్ళింట్లో శుభకార్యం జరుగుతోంది అని తెలుసుకుంటే ఆయన పిలవకపోయినా సరే అక్కడికి వెళ్ళి అక్షతలు వేసి ఆశీర్వచనం చేసి వచ్చేవారట. కొంత జపం చేసి ఆ జప ఫలితాన్ని ధారపోస్తూ అంత ప్రత్యుపకార బుద్ధి. వాళ్ళింట్లో బలాన అప్పుడు నేను అన్నం తిన్నాను రా మనం వెళ్ళి వాళ్ళింట్లో ఆశీర్వచనం చేసి రావాలని వెళ్ళేవారట. అంతటి ప్రత్యుపకార బుద్ధితో ఉంటారు మహాత్ములు. కాబట్టి ఇప్పుడు నువ్వు పైకి లే అన్నాడు పర్వతాన్ని సముద్రుడు. ఇప్పుడు మైనాక పర్వతం పైకి లేచి ఆ పైకి లేస్తే వస్తున్నారు హనుమ. అదేం సూర్యోదయ సమయం. బంగారు శిఖరాలతో పర్వతం పైకి లేస్తే లేత కిరణములు పడినప్పుడు ఎలా మెరిసి చుట్టూ పచ్చటి వలయం ఏర్పడుతుందో మీరు ఊహించవచ్చు. అంత అందంగా కనపడుతోంది. పైగా చక్కటి కందమూలాలు, తేనెపట్లు, చెట్లు అన్నీ కనపడుతున్నాయి. ఒక వానరములందు వానర ఉపాధికి అది ఆకర్షణీయం. దిగాలనిపిస్తుంది. కానీ ఆయన అన్నారు, మధ్యేలవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ. సముద్రం మధ్యలోంచి బంగారు పర్వతాలు పైకెందుకు వచ్చాయి అంటే రామకార్యం మీద పెడుతున్న నన్ను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది, నేను ఆకర్షింపబడను అని. ఉరసాపాతయామాస జీమూత మిమమారుత, తన వక్షస్థలం పెట్టి కొడితే బంగారు పర్వత శిఖరములు చూర్ణములై సముద్రంలో పడిపోయి అప్పుడు మనుష్య రూపాన్ని పొంది మైనాకుడు ఆకాశంలో నిలబడ్డాడు. అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నారు మహర్షి. శ్రీమాన్ అంటుంటారు సుందరకాండలో, అదో అద్భుతం. అప్పుడప్పుడు మహర్షి శ్రీమాన్ అంటుంటారు. శ్రీమాన్ అంటే దానికి అర్థం ఏమిటి అంటే పరులకు ఉపకారం చేయడంలో దక్షత ఉన్నవాడు, విడుతున్న కార్యాన్ని మర్చిపోనివాడు, కృతజ్ఞత కలిగినటువంటి వాడు, సమర్థత కలిగినటువంటి వాడు. ఆ సందర్భంలో గుణము ఆవిష్కృతమైతే కీర్తించడానికి శ్రీమాన్ అన్న శబ్దం వేస్తూ ఉంటారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు సరస్సుతో మాట్లాడుతున్నప్పుడు. అందుకని అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్, మైనాకుడు ఆకాశంలో నిలబడితే శ్రీమాన్ అన్నారు. శ్రీమాన్ అయినటువంటి ఆ మైనాకుడు నిలబడ్డాడు. ఏమిటి శ్రీమాన్ అంటే ఆయనకి రెక్కలు ఉన్నాయి. ఆయనకి రెక్కలు ఉన్నా పూర్వకాలంలో పర్వతములు రెక్కలతో ఎగిరి అన్ని చోట్లకి వెళ్ళి దిగుతుంటే జన నష్టం జరుగుతోందని ఇంద్రుడితో ఫిర్యాదు చేస్తే ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించి పర్వతములన్నిటికీ కూడా రెక్కలు కత్తిరించాడు. మైనాకుడు భయపడిపోయి ఎగరలేకపోతే, రెక్కలుండి ఎగరలేకపోతే వాయుదేవుణ్ణి ఆశ్రయించాడు స్నేహితుడు కనుక. వాయుదేవుడు ఎత్తి తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు. కాబట్టి ఆయన పైకి రాడు. ఎందుకంటే పైకి వస్తే ఇంద్రుడు ఇక్కడ ఉన్నావా అని రెక్కలు కత్తిరిస్తాడు. ఇంద్రుడికి తెలియదా? తెలుసు. తెలిసి ఎందుకు ఊరుకున్నాడంటే రెక్కలు కత్తిరించకుండా ఊరుకుంటే నా భయానికి ఎలాగో పైకి రాడు, కదలకుండా పడి ఉంటాడు. కింద నుంచి రాక్షసులు పైకి రారు, అడ్డంగా పడ్డాడుగా ఊరుకుందాం అని ఊరుకున్నాడు. అందుకనే ఆయన పైకి లేవడు భయం. రెక్కలు ఉన్నాయి కానీ భయం. రెక్కలు ఉండి పైకి లేవక భయంతో బ్రతుకుతున్నవాడు ఇవాళ పైకి వచ్చాడు. ఎందుకు పైకి వచ్చాడు? రెండు కారణముల చేత పైకి వచ్చాడు. ఒకటి, సముద్రుడు చెప్పాడు పైకి వెళ్ళమని. తనకి ఆశ్రయం ఇచ్చినవాడు సముద్రుడు. ఆ సముద్రుడు ఆశ్రయం ఇచ్చి ఉండకపోతే నువ్వు నాలో ఉండడానికి వీల్లేదు అన్నాడు అనుకోండి, ప్రవాహాన్ని అక్కడ తీసేశాడు అనుకోండి, మైనాకుడు పైకి వచ్చేస్తాడు. తన కడుపులో పెట్టి దాచుకున్నాడు ఆశ్రయం ఇచ్చి. తన కడుపులో పెట్టి ఆశ్రయం ఇచ్చి దాచుకున్నవాడు ఇవాళ తనను ఒక ఉపకారం అడిగాడు. తనకి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం తనకి ధర్మమా కాదా? ఏమయ్యా నేను పైకి లేస్తే మరి ఇంద్రుడు చూసిన రెక్కలు కత్తిరించేస్తే పోతే పోని, ఇంతకుముందు రెక్కలు కాపాడుకోవాలనుకున్నాడు, ఇప్పుడు పోతే పోని రెక్కలన్నాడు. ఎందుకని? నేనిప్పుడు పైకి లేస్తే ఏకకాలమునందరూ ఇద్దరికి ప్రత్యుపకారం జరుగుతుంది. ఒకటి సముద్రుడికి, నేను ఆయన గర్భంలో ఉండడానికి అవకాశం ఇచ్చాడు. రెండు, ఇత పూర్వం నేను కష్టంలో ఉన్నప్పుడు వాయుదేవుడు నన్ను ఎత్తి తెచ్చి ఈ సముద్రంలో పడేశాడు.
ఇప్పుడు ఆ వాయువు యొక్క కుమారుడే స్వామి హనుమ ఆకాశం మీద వెళ్తున్నారు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. కాబట్టి ఇప్పుడు హనుమకి ఆతిథ్యం ఇస్తే ఆ వాయువుకి ఆతిథ్యం ఇచ్చినట్టే. కాబట్టి రెక్కలు పోతే వచ్చిన నష్టమేముంది? ఇద్దరికి ఏకకాలంలో ప్రత్యుపకారం చేయడం మానేసి సముద్రంలో దాక్కుని రెక్కలు దాచుకునే కన్నా ప్రత్యుపకారం చెయ్యడంలో నా రెక్కలు తెగిపోయినా పర్వాలేదు, పైకి లేచిపోతానన్నాడు. ఆర్షధర్మాన్ని పాటించాడు. ఈ ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి ఉద్యుక్తుడయ్యాడే, ఇది గొప్పతనం. అందుకు శ్రీమాన్ మహర్షి ఒక మాట అన్నారంటే అంత గంభీరంగా మాట్లాడతారు. అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అప్పుడు పైకి లేచి ఆయన అన్నాడు, కృతేచ ప్రతికర్తవ్యం దేశ ధర్మ సనాతన. సముద్రం నాకు చెప్పిందయా నీకు ఆతిథ్యం ఇమ్మని, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యవడం అనేటటువంటిది సనాతన ధర్మమునందు ప్రధానమైన విశేషం. కాబట్టి నీకు ప్రత్యుపకారం చెయ్యడానికి సముద్రుని పనుపున నేను వచ్చాను. కాబట్టి నువ్వు ఇక్కడ దిగు, కాసేపు విశ్రాంతి తీసుకో, అదిగో అక్కడ కందమూలములు ఉన్నాయి, చక్కగా తిను, మళ్ళీ లేచి వెళ్ళిపో అన్నాడు. ఎవరి ధర్మం వాళ్ళది, అది తమాషా. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం పారుష్యం ఉండదు, ఎంత చక్కగా మాట్లాడతారో. అందుకే హనుమని ఉపాసన చేస్తే చక్కగా మాట్లాడడం వస్తుంది. ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలోమే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాచమయా దత్త నస్థాతవ్యమిహాంతరే అన్నారు. నేను ప్రతిజ్ఞ చేశాను రామబాణం వెళ్ళినట్టు వెడతానని, అవతల పొద్దు కుంకిపోతోంది, నేను ఆగకూడదు, వెళ్ళిపోవాలి. మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్టే ఇలా చెయ్యి వేసి వెళ్ళిపోయారు. చూడండి, తమాషాగా ఓ మాట అంటారు, కొద్దిగా మజ్జిగ తాగాళ్ళంటే మీరు భోజనం పెట్టినట్టు మీ ఖాతాలో వేసేసాను. అవతల వాడు ఎంతో తృప్తి చెందుతాడు, ఇప్పుడు నేను తాగనండి అందరూ, మీరు భోజనం పెట్టినట్టు వేశాను మీ ఖాతాలో, నన్ను వెళ్ళనివ్వండి అంటారు. అంటే మాటయందు మర్యాద, ఆ మర్యాదకి ప్రసిద్ధి ఎవరంటే రామచంద్రమూర్తి. మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహా అంటారు స్వామి హనుమ రాముణ్ణి ఉద్దేశించి, మర్యాదా పురుషోత్తముడైన. ఆ మర్యాదయే స్వామి హనుమది. అందుకే ఆయన కూడా అంత అందంగానూ మాట్లాడి వెళ్ళిపోయారు. ఇక్కడ మహర్షి నోటి వెంట వచ్చినటువంటి మాట చిత్రం ఏమిటంటే, ఉపకారం చేద్దామని మైనాకుడు పైకి వచ్చాడు, హనుమ వెళ్ళిపోయాడు, ఇంద్రుడు వచ్చాడు చూశాడు, మైనాకుడు పైకి లేచాడు. ఇప్పుడు రెక్కలు కత్తిరించచ్చుగా, లేచిపోయాడు కాబట్టి సముద్రానికి ద్వారం దగ్గర నుంచి చూసి అన్నాడు, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం. హిరణ్యనాభ శైలేంద్ర, బంగారు శిఖరములు కలిగినటువంటి ఓ మైనాక పర్వతమా, ఎంతో సంతోషించారు. అతిథి పూజ అంత గొప్పగా, ప్రత్యుపకారం చెయ్యడానికి రెక్కలు పోతాయేమో అని కూడా భయపడకుండా నువ్వు పైకొచ్చి నిలబడ్డావు కనుక నీ యొక్క ప్రవర్తన చేత నేను ఎంతో సంతోషాన్ని పొందాను. నీ రెక్కలకి ఏమీ అపకారం జరగదు, ఎలా ఉన్నావో అలాగే సంతోషంగా ఉండు అని అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి రామకార్యం మీద వెడుతున్నవాడికి ఆతిథ్యం ఇస్తానన్నంత మాత్రం చేత రెక్కలు నిలబడ్డాయి. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడానికి కృతజ్ఞతాబుద్ధితో నిలబడినంత మాత్రం చేత రెక్కలు నిలబడ్డాయి. శ్రీరామాయణం మనకి నేర్పేది ఏమిటి అంటే, కృతజ్ఞతాబుద్ధితో ప్రత్యుపకారానికి సిద్ధపడినటువంటి వ్యక్తికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా సిద్ధిస్తుంది. అందుకే నేను మీతో తరచుగా మనవి చేస్తుంటా, ఎంత పూజ చేస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అన్న మాట కన్నా ధర్మాన్ని పట్టుకుంటే ఈశ్వరానుగ్రహం పరిపుష్టంగా కలుగుతుంది. మీకు వాంగ్మయంలో ఇతరుల సేవలో పరమానందాన్ని పొందిన వాళ్ళు ఇద్దరు కనపడతారు. వాళ్ళ ఆనందం అంతా దేంట్లో అంటే ఇతరులకు సేవ చేయడంలోనే. వాళ్ళకే ఆనందం, చెట్టెక్కితే ఆనందమా, పార్కు కడితే ఆనందమా, లేకపోతే పువ్వులు కోసుకుంటే ఆనందమా, భార్య పక్కన కూర్చుని కబుర్లు చెప్తే ఆనందమా, వీణ వింటే ఆనందం అంటే వాళ్ళకి అవి కావు ఆనందాలు. వాళ్ళకి ఆనందం ఇతరులకి సేవ చేయడం. ఇద్దరే ఇద్దరు, ఒకడు కృష్ణుడు ఒకడు హనుమ, వాళ్ళిద్దరే. హనుమ జీవితం మొత్తం మీద తను సంతోషించడానికని ఏమి ఉండవు, ఎప్పుడూ ఇతరులకు సేవే. ఇతరులకు సేవ చేయడంలో తరించిపోతుంటారు. కృష్ణ పరమాత్మ ఎప్పుడూ ఇతరులకు సేవే. అది ఎవరికి, మనుష్యులకే అవ్వక్కర్లేదు, మనుష్యుల దగ్గర నుంచి ఆవులు దూడల వరకు. ఆఖరికి ఎంత దూరం పోతుందంటే కృష్ణుడి సేవ
ఒక పాము అహంకారంతో తిరుగుతూ నీళ్ళనన్నిటిని విషం చేసేస్తే కాళింది మడుగు మడుగంత విషమైపోతే ఆ విషమైపోయిన చోటకి వెళ్ళి ఎవరైనా నీళ్లు తాగిన వాళ్ళందరూ చచ్చిపోతుంటే అందరూ తిడుతుంటే వాణ్ణి బాగు చేయాలని ఆ కాళీయుడు పడగల మీద నాట్యం చేసి కాళీయుణ్ణి మార్చి మళ్ళీ సముద్రంలోకి పంపించాడు ఇక్కడ ఉండగానే అసలు నిజంగా అంతటి ఉదారుడు ఎక్కడ ఉంటాడు ఆయన నర్తన చిత్రమైనటువంటి నర్తన తాండవ కృష్ణ అని ఒక పేరు పరమశివుడు తాండవం చేస్తాడు కృష్ణుడు తాండవం చేశాడు దేని మీద అంటే ఆయనకి రంగస్థలం ఏది అంటే కాళీయుని యొక్క 101 పడగల మీద చేశాడు ఒక పడగ మీద చేసి దిగి ఇంకొక పడగలేస్తే ఆ పడగ మీదకి దూకుతూ చేశాడు తాండవం తోక పట్టుకొని అసలు పొంగిపోయారంతే పోతనగారు భాగవతంలో విస దామోదర పాదఘాతనగతుల్ వివేల చందంబులన్ ప్రసభాటోపముజూపాపపణభృచ్చటామండలంబ సహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సునితం వెసగన్ దంస్త్రుల నుగ్గుగాక గరళ వహ్నిజ్వాలికల్ వెల్వడన్ యమునా వీచి మృదంగవద్యములు మ్రోయం తీర గోపౌ ఘర్ష మనోజ్ఞధ్వనిత మనోజ్ఞధ్వనిత గేయంబుకాగా అని ఆ యమునా తరంగములలోంచి వచ్చేటటువంటి సవ్వడి చుట్టూ ఉన్న గోపగోపాలకు గోపబాలుకలు గోపకాంతలు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ సంతోషంగా ఉండగా ఆ కాళీయుని పడగల మీద నిలబడి తాండవం చేసి కాళీయుణ్ణి రక్షించాడు గోపకాంతల్ని గోపాలబాలుర్ని కాదు కాళీయుడికున్న అప్రతిష్ట తొలగించి ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయేటట్టు చేశాడు అందుకే కాళీయుడి భార్యలు చెప్పుకున్నారు ఎంతటి కరుణాంతరంగుడంటే ఆయన్ని చుట్ట చుట్టి కరిచి చంపేయాలని చూశాడు అటువంటి వాణ్ణి అంత తొక్కేస్తే నీరస పడిపోయి కింద పడిపోతుంటే ఎక్కడ చచ్చిపోతాడోనని కాళీయుడి భార్యలు పావులొచ్చి ప్రార్థన చేశాయి నీవు చేయు పిండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పిండ్లి పిండ్లి కాదు అన్నాయి భాగవతంలో ఏమి పద్యం పోతనగారి ఘంటంలోంచి వచ్చింది నీవు చేయు పిండ్లి నిత్యంబు భద్రంబు నువ్వు ఇప్పుడు చంపేస్తే చచ్చిపోతాడు చచ్చిపోతే మాకు వైధవ్యం వస్తుంది వైధవ్య దుష్టాలంకారము పొందనో పదము మాకు ఆ వైధవ్యం అనేటటువంటి దుష్టమైన అలంకారం మాకొద్దు మేము ఆ తెల్ల చీర కట్టుకోలేము అందుకని కృష్ణ ఇప్పుడు నువ్వు విడిచిపెట్టేస్తే చిన్నప్పుడు మా తల్లి తండ్రి ఇతనికి ఇచ్చి చేసిన పెళ్ళి కాదు పెళ్ళి నువ్వు ఇతన్ని విడిచిపెట్టడం మాకు చేసిన నిజమైన పెళ్ళి మా 5వ తనం నిలబడుతుంది వదిలిపెట్టవా అన్నారు నీవు చేయు పిండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పిండ్లి పిండ్లి కాదు వదిలిపెట్టేశాడు అంతే పో సముద్రంలో కన్నాడు ఇన్ని మహానుభావుడు ఆయన ఆటలన్నీ సేవలే మీరు ఎప్పుడైనా భాగవతాన్ని ఆ కోణంలో పరిశీలించండి కృష్ణలీలలోని కనపడతాయి కానీ కృష్ణలీలలోని కృష్ణుడు ఏవేవో చేయడం కాదు ఎవరికీ పనికిరానివన్నీ చేసి నేను ఆడుకున్నానలేదు ఆయన ఆయన ఏ ఆటలాడినా సేవలే చేశాడంతే ఆఖరికి గోవర్ధనోద్ధరణం చేశాడు ఒక రోజున గోవర్ధనోద్ధరణం చేసినా కూడా అందరినీ రక్షించడానికి చేశాడు అహంకారంతో ఇంద్రుడు అకస్మాత్తుగా రాళ్లవాన కురిపించేశాడు అది కూడా ఎలా పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోరపత్ర తలన క్రీడా సమారంభ దుర్భరిదం భోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరది పో కృష్ణుండు ప్రేరేపగన్ అన్నాడు పెరుగులు నేతులు తాగి కొవ్వారు గోపాలబాలురు ఓ పుష్కళావర్తక మేఘములారా వెళ్ళి విపరీతంగా వాన కురిపించి చంపించేయండి ఎవరిని గోవుల్ని కూడా చంపేయండి అన్నాడు అనొచ్చా మాట గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడి ఆవులు గోపాలబాలురు గోపకాంతలు అక్కడికక్కడ చచ్చిపోయేటట్టు వడగళ్ల వాన కురిపించేయండి అన్నాడు ఒక్కసారి ప్రారంభమైపోయింది వాన కృష్ణ ఏమిటి ఆపద ఏమిటి వాన అని నియాన మున్నెరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి ఎప్పుడు ఎరగని వాన ఈవురువులు ఈమెరుపులు ఈయసనుల ఘోషములును ఈ జలధారల్ నియాన మున్నెరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి ఏమిటయా ఈ వాన కృష్ణ కాపాడవా అన్నారు కృష్ణ కాపాడవా అనేటప్పటికీ ఆయన ఆట వాళ్ళ సేవ ఆయనకి కొత్త ఆట ఉండదు వెంటనే బాలుండాడుజునాథపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానం మహాశైలంబున్ మలకైల దల్చి విపుల ఛత్రం ముగా పట్టి తద్భీలాభ్రచ్యుత దుశిలాచకిత గోపీ గోప గోపంతికిన్ ఓ పిల్లవాడు ఆడుకోవడానికి అలా పరిగెడుతూ పరిగెడుతూ అక్కడ కనపడిన చెంగల్వ పువ్వు తుంపి ఇలా ఎత్తి పట్టుకోవడం ఎంత హేళగా చేస్తాడో అలా
ఆడుతూ ఆడుతూ ఉన్నవాడు అందరూ అడిగారని చెప్పి గోవర్ధనోద్ధరణం చేసి చిటికిన వేలి మీద ఎత్తి ఇలా పట్టుకున్నాడు. ఎంత సేవ అంటే అసలు గోవర్ధనోద్ధరణంలో ఆయన చేసినటువంటి సేవ అద్వితీయం. భయపడిన పెద్దవాళ్ళు బయట నిలబడిపోతే పిల్లాడు కొండదొలిస్తే చచ్చిపోతాం, బయట ఉంటే వడగళ్ళు పడతాయని బయట నించున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైరింపగా జాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందం ప్రమోదంబునన్. ఓ బంధువులారా అని పిలిచాడు నమ్మని వాళ్ళని. అది ఆయన ఔదార్యం. ఎవరు నమ్మలేదో వాళ్ళందరినీ బంధువులారా అని పిలిచాడు. మీరు బెంగ పెట్టుకున్నారా, ఈ కొండ వదిలేస్తాననుకుంటున్నారా, మీకు ఆపద వస్తుందనుకుంటున్నారా, నన్ను నమ్మండి, కొండ వదలను. సమస్త బ్రహ్మాండములు ఈ కొండ మీద పడిపోయినా కొండ నిలబడుతుంది, లోపలికి రెండని నమ్మని వాళ్ళని పిలిచాడు. అలా పిలవడంలో, వాళ్ళని ఒప్పించడంలో, వాళ్ళని రక్షించడంలో ఆయనకి సంతోషం ఉంది. ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏమిటంటే, వినోదము అన్న మాటలో ఏముంటుంది అంటే ఇతరుల సేవయే వినోదము. అది కానినాడు మీరు ఏది తీసుకోండి మీకు బరువు అవుతుంది కొన్నాళ్ళకి. నేను ఇంత చస్తున్నానండి, ఇంత కష్టపడుతున్నానండి అని మొదలెడతాడు ఇక. అలా అనగానే అది బరువు అయి కూర్చుంటుంది. అది చెయ్యడం సంతోషం ఎప్పుడవుతుందో తెలుసా? కృష్ణ పరమాత్మని ఆదర్శంగా తీసుకున్నాడు. ఆయన చేసిన దానితో నువ్వేపాటి చేస్తున్నావు, నీవు చేయగలిగిన ఉపకారం నువ్వు చేస్తున్నావు, ఆ చెయ్యడం నీకు సంతోషమైతే, 2 గంటల ఉపన్యాసం చెప్పి లోపలికి వెళ్ళిపోయి విప్పుతుంటే బనీని చెమటతో తడిచిపోతే, ఈశ్వరా ఇవాళ మీ స్తోత్రంలో బనీని తడిచిపోయింది చాలు నా బతుక్కి అనుకుంటే నువ్వు ఇంకోసారి ఉపన్యాసం చెప్తావు. చచ్చిపోతున్నాను ఈ ఉపన్యాసాలతో అంటే అనవసరం, ఇక చెప్పలేదు ఉపన్యాసం. ఎక్కడుంటుందంటే ఆ ఉత్సాహంలో ఉంటుంది, ఆ సేవ చేయడంలోని మాధుర్యం అనుభవించడంలో ఉంటుంది. అది లోకానికి నేర్పినవాడు కృష్ణ భగవానుడు. అందుకే దశావతారాల్లో పరిపూర్ణ అవతారం అవ్వడానికి అదొక కారణం. నేర్పాడు జనావళికి అందరికీ, మీకు వినోదము మీకు సంతోషము అన్నది సేవ ద్వారా అనుభవించండి.